మొత్తానికి మాస్టర్ ప్లాన్ వేసింది. అవకాశాలు రాకపోతే సృష్టించుకోవాలని చూస్తోంది. అందుకోసం కోట్ల రూపాయలు విసిరేయబోతోంది. ఇదంతా పరిశ్రమలో చిచ్చురేపేలా ఉంది. అసలు సంగతికి వస్తే నాగ చైత్య నుంచి విడిపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన సమంత ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు సినీ కెరీర్ పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ లో మరింత వృద్ధి చెందేందుకు ఆమె సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సామ్ ఫోన్ పై కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2 అనంతరం సామ్ కి బీటౌన్ నుంచి ఎన్నో భారీ అవకాశాలు వచ్చినప్పటికీ ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకుని గతంలో వాటన్నిటిని వద్దనుకుందని ఆమె స్నేహితురాలు సత్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది. సామ్ బాలీవుడ్ లోనూ స్టార్ గా ఎదగాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగానే బీటౌన్ లో తెరకెక్కున్న ప్రాజెక్ట్ కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. పేరు పొందిన దర్శకుడు రూపొందించనున్న ఈ ప్రాజెక్ట్ కి ప్రముఖ నిర్మాణ సంస్థ డబ్బులు ఏర్పాటు చేస్తోందట. ఈ విషయాలు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, నటీనటులు ఎవరు, కాన్సెప్ట్ ఏమై ఉంటుంది, ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి కోట్లు విసిరేసి స్టార్ స్టేటస్ కోసం ఒక రకంగా తెగించినట్టే మారు అమ్మ తీరు చూసి.